సినిమా రంగంలో మరో విషాదకర ఘటన జరిగింది. హీరోయిన్ మీనా భర్త హఠాన్ మరణం చెందారు. ఈ ఘటనతో యావత్ సినిమా లోకం తీవ్ర శోక సందర్భంలోకి మునిగిపోయింది. 2009లో మీనాకు బెంగళూరు సాఫ్ట్వేర్ కంపెనీ నడుపుతున్న విద్యాసాగర్తో వివాహం జరిగింది. పెళ్లై పాప పుట్టిన తర్వాత కొన్నేళ్లు సినిమాలకు బ్రేక్ తీసుకున్నా ఆ తర్వాత మళ్లీ సినిమాల్లో బిజీ అయింది మీనా. మీనా పాప నైకిక కూడా తమిళ స్టార్ హీరో విజయ్ చేసిన తేరీ మూవీలో నటించింది. ఇక ఈ ఏడాది మొదట్లో మీనా కుటుంబం మొత్తం కరోనా బారిన పడింది. కరోనా తర్వాత కోలుకున్నాక మీనా భర్త మాత్రం పలు ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడ్డారు. ఊపిరితిత్తుల్లో ఏదో సమస్య వచ్చిందని గత కొన్ని రోజులుగా చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు విద్యాసాగర్. ఆ చికిత్స తీసుకుంటూనే తుది శ్వాస విడిచారు. దీంతో మీనా కుటుంబం శోక సందర్భంలో మునిగిపోయింది. యావత్ సౌత్ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు మీనా భర్తకి సంతాపాన్ని తెలియజేస్తూ ఉన్నారు. కుటుంబ సభ్యులందరికీ కరోనా మహమ్మారి సోకింది. కొందరిలో తీవ్రమైన ప్రభావం చూపింది, మరికొందరిలో స్వల్ప ప్రభావం చూపింది. ఇది సాధారణ జనాల నుంచి విఐపీల వరకు ఏ ఒక్కరిని కూడా వదలలేదు. అయితే నటి మీనా భర్త మృతికి పావురాలే కారణమా అంటున్నారు. ప్రస్తుతం ఇదే సందేహాన్ని మీడియా వ్యక్తం చేస్తోంది. మీనా భర్త మృతికి పావురాల నుంచి వచ్చిన ఇన్ఫెక్షన్ కారణమని తమిళ మీడియా చెబుతుంది. వీరింటికి సమీపంలో చాలా పావురాలే ఉన్నాయట. వాటి వ్యర్థాలు కలిసిన గాలి పీలుస్తూ ఉండడంతో ఇంట్లో అందరికీ లంగ్స్ కు ఇన్ఫెక్షన్ సోకింది. ఇక మీనా భర్త విద్యాసాగర్ కు కోవిడ్ రావడంతో అతడికి ఇబ్బంది మరింత పెరిగింది. దీంతో విద్యాసాగర్ కు ఊపిరితిత్తులు మార్చాలని డాక్టర్లు అనుకున్నారు. కానీ దానికి బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి అవయవం లభిస్తే చేయాలని భావించారు. కానీ అంతలోనే జూన్ 28వ తేదీనే తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. డోనార్స్ ఎవరూ దొరకలేదు, లేదంటే ఆయన బ్రతికేవరేమో. విద్యాసాగర్ మరణ వార్త తెలిసి తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా విషాదం నెలకొంది. విషయం తెలిసిన సినీ ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు.